తెలంగాణ చెడ్డైకి అస్సలాం అలైకుం. అమ్మా, నేను మాట్లాడుతున్నా హైదరాబాద్ నుండి ఆత్మాలకమ్మని. ఈరోజు నా మనవరాలైనటువంటి అక్షయ ప్రిన్సిది తిరుగు పూజ సందర్భంగా నా చెల ఎల్వినగర్ చాందిని నాయకమ్మ వారి సపరివార సమేతంగా కూతురికి అంటే అక్షయ ప్రిన్సి నాయక్కి సారి తీసుకొచ్చిందమ్మా తిరుగు పూజ సందర్భంగా. సభి భాయకు సన్నగ్రహే. వస్తుంది అక్క తర్వాత. ఈరోజు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుంది. సో మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. సో యాజ్ ఈస్ ఈరోజు నేను పూజ చేసుకున్నాను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను వచ్చేసి మా హెడ్ అన్నమాట, తన పేరు ఆర్తి యాదవ్ గారు, తను వచ్చేసి మా హెడ్ మాతోనే ఉంటుంది, లైకే మా గురువు అన్నమాట, గురువు గారు అది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. ఇంకా మా అమ్మగారిని కూడా నేను పరిచయం చేయాలి. మా అమ్మగారు కూడా ఇక్కడ కూర్చున్నారు, నాకు మంచిగా చీర సాయి అన్నీ తీసుకొచ్చారు. లేకపోతే చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంటుంది కదా అత్తయ్య గారు. గైస్ వెల్కమ్ బ్యాక్. ఇక్కడ వచ్చేసి మా అమ్మగారు చాందిని గారు, మా అమ్మగారు నా చీర సాయి అనేది వచ్చింది మా అమ్మగారు అన్నమాట. మా అమ్మ నేను మా పెద్ద అనేది మా చిన్నత్తయ్య. హాయ్ ఫ్రెండ్స్, చెప్పరా చెప్పరా ఈరోజు తెలుగు చేసుకుంటుంది నా కోసం. అందరూ మీరు అందరూ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ అండ్ బ్లెస్ చేయండి, సపోర్ట్ చేయండి తన ఛానల్ని. చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ రాముడి గుడి కడుతున్న సందర్భంగా మాకు బదాయి కూడా ఇవ్వడం జరిగింది, అంటే మాకు కట్నం కూడా ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. అదే విధంగా ఈరోజు జరుపుకున్న తిరుగు పూజ గర్ల్ కూడా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇదే రోజు అక్కడ కూడా పూజ జరుగుతుంది రాముడు గారికి. రాముడు గారికి కాదు, అయోధ్యలో చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు రాముడు పుట్టినప్పుడు ఇచ్చారు, ఈ రోజు ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఇచ్చారు. అంటే మాది కూడా సమాజంలో ఒక పాత్ర ఉందని దయచేసి అందరూ గుర్తించాలి. రాలుగా మా వాళ్ళు ఉన్నారనేది గుర్తించాలి. Thank you.
ఫోటోలు కొట్టేటోలు లేరా, అన్ని వీడియోలేనా కొడుతున్నా? ఫొటోస్ అలానే ఫోటోలు కొడుతున్నా. ఫస్ట్ వీడియోస్ వద్దు, ఫోటోస్ తీ, వీడియో తీసుకుంటా. ఫోటోస్ తీ, నేను అదే చెప్తున్నా. ఫోటో సెక్షన్, ఫోటోగ్రాఫ్, వీడియోగ్రాఫ్ అది తీసే చీర తీ పక్క పెట్టు. అది సీటికి సీట్ నాని పాం పడి ముగ్గురు క్యాట్ ఏది వస్తుంది మమ్మీ బని పాడుతుంది. నేను కాక దీపాలు అనిపించినట్టుంది మన ఆయన దీపాలు.
క్యాట్ మమ్మీని పిలవండి అమ్మ ఒకసారి రీచా మమ్మీ అమ్మ బియ్యం వస్తుంది సింధు నాయకు ఏడు రైతులు సింధు తోటి 8 మంది అందుకు వస్తే 19 మంది అవుతారు లే దీపాలి పోయి వీళ్ళిద్దరు 7 రైతులు గురు దీపాలి 8 సింధు 9 సింధు బియ్యం పోతురా ఒక పిడికిని పట్టుకొని 3 వదలండి 4 ఈ మంచు ఆమె చూపెట్టచ్చు చూపెట్టు చూపెట్టు బిడ్డ నేను చెప్పినట్టు చేయి నేను చెప్పింది చేయరా నేను గైడెన్స్ ఇస్తా ఈమె దియకు సార్ అందుకు నందిని రండి మీరు రీచా చేతి దొరకలేదు ఫస్ట్ ఇది అయిపోయి నందిని